హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. సో నిన్న అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, దాని మీద ఇద్దరు వర్గాలు పోటాపోటీగా ర్యాలీ చేసుకుంటే ర్యాలీల్లో ఒకరిపై ఒకరు రాళ్ళు దూకుతున్నారు. ఈ రాళ్ళు దూకుల క్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గోళ బాలరాజుపై దాడి జరిగింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని కేటీఆర్ వెళ్ళి పరామర్శించారు. సో ఈ పరామర్శలో ఈ రాళ్ల దాడిలు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఒకసారిగా పీకే మార్క్ తరహా రాజకీయాలు కనిపిస్తుంది. అంటే ఎన్నికల దగ్గర పడే కొద్దీ దాడులు జరగటం, సో పరామర్శలు జరగటం. సో దీన్ని ఎలా చూడొచ్చు? సో ఏం జరుగుతుంది తెలంగాణలో? సో దీనిపై మరింత విశ్లేషణ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు తెలుస్తున్నాం. సార్ చెప్పండి. సార్ రవి, సో తెలంగాణ ఎన్నికలు అయితే ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలని, ఆ ఎన్నికల ప్రచారంలో క్రమంగా జరుగుతున్నటువంటి సంఘటనని మనం పరిశీలిస్తే కనుక ప్రశాంత్ కిషోర్ మార్క్ ఏమైనా పడుతుందా తెలంగాణ ఎన్నికల మీద అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మనం చూసాం, అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం. పీకే ఏ విధమైనటువంటి రాజకీయ వ్యూహాలను రచిస్తారు, ఏ విధంగా సింపతి కోసం, సానుభూతి కోసం ఏ విధంగా పీకే వ్యూహాలు రచిస్తారనేది మనం చూసాం. అంటే ఆ సమయంలో భావోద్వేగాలతో ఉంటారు కాబట్టి ఆ సమయంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల క్రమంలో పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ కట్టుకట్టించి మమతా బెనర్జీకి కాలు ఇరిగిపోయినట్టు కట్టుకట్టించి ప్రచారం చేసి సానుభూతిని గెయిన్ చేయడం ద్వారా మూడోసారి ముఖ్యమంత్రిగా కలిగారు అక్కడ మమతా బెనర్జీ. అదంతా కూడా పీకే యొక్క స్ట్రాటజీ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. ఎన్నికల సమయంలో దెబ్బ తగిన ఎవరైనా సరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కానీ బాగలేనప్పుడు కానీ అప్పటికప్పుడు విమర్శించడానికి ఎవరు ముందుకు రారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేయడానికి ముందుకు వస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనము తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన ఏ విధంగా నిరాహార దీక్ష చేశారనేది ఇప్పుడు ఎవరైనా చెప్తారు. కానీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినటువంటి అప్పట్లో ఆయన నిరాహార దీక్ష ఏ విధంగా చేసినా కానీ బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్తారు ఆయన ఫ్లూయిడ్స్ తీసుకొని నిరాహార దీక్ష చేశారు, ఆయనేమో పుల్ నోట్లో తలబెట్టలేదు, పుల్ నోట్లో తలబెట్టి ప్రాణం నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన ఏదో చెప్తూ ఉంటారు. సో ప్రాణాన్ని అడ్డుపెట్టి ప్రాణం పోవడానికి కూడా సిద్ధపడ్డారు, ప్రాణం ఈయటానికి కూడా సిద్ధపడ్డారు, ఇలాంటివన్నీ అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరిని కదిలించినా ఉద్యమకారులు ఎవరిని కదిలించినా కానీ ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష ఏ విధంగా చేశారు, ఫ్లూయిడ్స్ తీసుకొని ఏ విధంగా బలవంతంగా చేయాల్సి వచ్చింది ఆయన నిరాహార దీక్ష, నిరాదీక్ష మానుకుంటానని చెప్పి ఆయన అన్నప్పుడు ఉద్యమకారులు ఏ విధంగా ఎవరెవరు ఒత్తిడి చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు బయటకు వచ్చి ఉద్యమకారులు. కానీ ఆ టైంలో చెప్పరు. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా అలానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి అనేది తెలుసు అందరికీ. సో కోడికత్తి కేసు జరిగిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డికి టర్న్ అయింది, సానుభూతి టర్న్ అయ్యి అనూహ్యంగా 151 ఎమ్మెల్యేలని గెలుచుకునేలాగా ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహాన్ని ఆ రోజున అందించారు జగన్మోహన్ రెడ్డికి. ఆ కేసు జరిగిన తర్వాతనే మొత్తం రాజకీయాలు ఏపీలో మారిపోయాయి. ఆ తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా మనం చూసాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, ఎవరెవరు దాన్ని వెనక ఉన్నారనేది చెప్పారు. కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు ఆ రోజున ఏం చెప్పారు, ఆ రోజు ఎవరో చంపారని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పేరు బీటెక్ రవి మీద అలాగే ఆదినారాయణ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్రని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ప్రతిదాడి కూడా రాజకీయంగా ఎవరు చేయలేరు. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు, మర్డర్ హత్యకు గురిగా అయినప్పుడు ఏం చెప్పాలన్నా కానీ సందేహిస్తారు ఇటువైపు నుంచి. అంటారు అందుకని ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందని, అలాగే కోడికత్తి కేసులో ఏం జరిగింది అనేది ఇప్పుడు అదంతా కోడికత్తి కేసు అనేది ఒక రాజకీయపరమైనటువంటి స్టంట్, ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహంలో భాగం అని చెప్పి ఇప్పుడు ఎవరైనా బాహాటంగా విపక్షాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఆ రోజున ఆ కోడికత్తి కేసుకు సంబంధించి అసలు ఎదురుదాడి కూడా చేయలేనటువంటి పరిస్థితి. దాని ఇప్పుడు ఎన్ఐఏ విచారణ చేస్తుంది, ఎన్ఐఏ విచారణ చేస్తుంది 15 సంవత్సరాలు దాదాపుగా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉన్నాడు. సో అతనికి బెయిల్ వస్తుందా రాదా కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఇంతవరకు ఆ కేసులో హాజరు కాలేదు. సో ఆయన ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి సార్ దయచేసి నాకు బెయిల్ ఇప్పించేటట్టు మీరు కోర్టుకు హాజరు కండి అని చెప్పి కోఆపరేట్ చేయండి అని చెప్పి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి ప్రయత్నం చేశారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి, కానీ కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వలా. సో ఈ కోడికత్తికి సంబంధించి రకరకాలుగా ప్రచారం ఉంది. ఇదంతా కావాలని చేసుకున్నటువంటి ఒక ఎన్నికల కార్యక్రమంగా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు.
సో దాని వెనుక బొత్స సత్యనారాయణకు సంబంధించి బంధువులు కూడా ఉన్నారు, మొత్తం వాళ్ళు స్కెచ్ వేసి అంతా చేశారు అనేటువంటి రకరకాలు వినిపిస్తుంది. సరే వాటి వాస్తవాలు ఎంత ఏంటి అనేది ఆల్రెడీ ఎన్ఐఏ విచారిస్తుంది, కోర్టులో కూడా ఉంది కాబట్టి మనం దానికి లోతులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతుంది? గతంలో ఏపీలో జరిగినట్టు జరిగేటువంటి అవకాశం ఉందా, లేదు పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు జరిగేటప్పుడు కానీ లేదా ఎన్నికలు జరిగినప్పుడు కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ వీటితో పోల్చుకుంటే కనుక ప్రశాంతమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ ఏదైనా జరిగినాయి అంటే 80s లో జరిగినాయి మత కల్లోలాలు ఇలాంటివన్నీ, కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది తెలంగాణ. తెలంగాణ ఎప్పుడు కూడా క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది తెలంగాణలో. అలాంటి తెలంగాణలో ఎన్నికలప్పుడు కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గొడవలు కానీ లేదంటే రౌడీల సంబంధించిన గొడవలు కానీ ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలు కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి, చాలా నామినల్గా ఉంటాయి. మిగతా రాష్ట్రంతో పోల్చుకుంటే పీస్ఫుల్ రాష్ట్రం అని చెప్పి అనుకోవాలి తెలంగాణని. అలాంటి తెలంగాణలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటనలు కొంత భయపిస్తున్నాయి, ఒక రకమైన ఆందోళన క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే కనుక గువ్వల బాలరాజు మీద, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద జరిగినటువంటి దాడిని తీసుకోవచ్చు. గతంలో ఎప్పుడు ఇలాంటి దాడులు ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీ మీద దాడులు చేసినటువంటి సంస్కృతి లేదు తెలంగాణలో. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండదు. తెలంగాణలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా నీట్ గా ఎలక్షన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది స్మూత్ గా. సమస్యాత్మక ప్రాంతాలు కూడా తక్కువ ఉంటాయి తెలంగాణలో. అలాగే ఈ మధ్య కాలంలో ఎంపీ ప్రభాకర్ ఆయన మీద కూడా దాడి జరిగింది. ఆయన కూడా పొట్టలో కత్తి గుచ్చుకుందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంగా యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఆయన కూడా గోవల బాలరాజు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. సో వాళ్ళు హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చేరిన తర్వాత పరామర్శించడానికి మంత్రి హరీష్రావు వెళ్ళారు, తర్వాత కేసీఆర్ వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడ అసలు వీడియోలు ఫోటోలు బయటకు ఎలా వచ్చినాయి అనేది ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అసలు ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగింది, అక్కడ చికిత్స అందించడానికి అక్కడ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన సందర్భంగా ఐసీయూలో ఫోటోలు వీడియోలు ఎలా వస్తాయి, ఇదంతా రాజకీయపరమైనటువంటి ఒక కుట్ర పండుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. సో గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు, దురదృష్టకరం ఇలాంటి జరగడం కూడా వాస్తవంగా తెలంగాణలో. సో ఇప్పుడు గోవుల బాలరాజు సంబంధించినటువంటి అంశం కూడా, గోవుల బాలరాజుకి అక్కడ రాళ్ళు విసుకున్నారు, స్వల్ప గాయాలు అయితే కనుక అక్కడ అచ్చంపేట దగ్గరలో ఉన్న ప్రాథమిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైనటువంటి వైద్యానికి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగి ఒక సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చెప్తుంది. సో అంతకు ముందు మనం చూసుకుంటే కనుక కేసీఆర్ ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కావడానికి ముందుగా ఒక వారం పాటు హాస్పిటల్లో ఉండి ఆయనకేదో ఆరోగ్యం బాగాలేదు, ఆయనకేదో ప్రమాదం పొంచి ఉంది అనే యాంగిల్లో కొంత వినిపించింది అప్పట్లో. సో దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా మిగిలిన బీజేపీ పక్షాలు కానీ నిలదీశాయి, అసలు కేసీఆర్కి ఏమైంది, ముఖ్యమంత్రికి ఏమైంది, మీరు ఎందుకు రహస్యం ఉంచుతున్నారు ఆయన ఆరోగ్యాన్ని అనేటువంటి డిమాండ్లు కూడా చేశారు. సో ఎందుకు మీరు ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వారం రోజుల తర్వాత కేసీఆర్ భార్య తిరుమలకి వెళ్ళారు, ఆవిడ తలనీలాలు సమర్పించుకొని తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్ బయటకు వచ్చి ఆయన రాజశామల యాగం, శత సహస్ర చండీ యాగాలు ఆయన్ని పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక లాస్ట్ వీక్ లో ఆయన హెలికాప్టర్ ఏదో సాంకేతిక ప్రాబ్లం వచ్చిందని చెప్పి అదొక అంశం బయటకు వచ్చింది, సాంకేతిక ప్రాబ్లం వచ్చింది అందుకని అప్పటికప్పుడు ఇంకొక హెలికాప్టర్ తీసుకొని వెళ్ళారు అని చెప్పి. సో ఇలాంటివన్నీ సింపతి గెయిన్ కావడానికి అనువైనటువంటి సంఘటనలుగా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి. సో మనం అవి కరెక్ట్ కాదు, అది అంత డ్రామా అని చెప్పి మనం అనలేం, కానీ ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఏమని చెప్తున్నాయి అంటే ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ కేసీఆర్ కి ఒక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పెట్టాలని కూడా ప్రశాంత్ కిషోరే ఒక సలహా ఇచ్చారు. ఆయన చూసిన మేరకే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి ఒక పార్టీ కావాలి, సో దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలి అనేటువంటి యాంగిల్లో కేసీఆర్ ఉన్నారు. దాంట్లో భాగంగా అనేక సందర్బాల్లో ఫామ్ హౌస్ లో కానీ ప్రగతి భవన్ లో కానీ ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ టీమే ఆయనకి సర్వేలు అందిస్తుంది. సో సర్వేలు అందిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలను బట్టి చూస్తే కనుక గెలుపు ఓటములు సహజం, ఎవరైనా ఓడిపోతారు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారంటే
అంత పెద్దగా గతంలో కంటే కూడా ఇప్పుడు వేవ్ తగ్గింది బీఆర్ఎస్ పార్టీకి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తాజా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. అంగు అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొందరు చెప్తుంటే మరికొంతమంది లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరహోరీగా ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుంది, ఇంకొకవైపు నరేంద్ర మోడీ వచ్చి బీజేపీ ప్రచారం విస్తృతంగా దూసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ వేసేటువంటి ఎత్తుగడ మీద బీఆర్ఎస్ పార్టీ ఆధారపడి ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అనేది పశ్చిమ బెంగాల్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రకంగా వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా అలాంటి ప్రయోగాలు ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల చేత చేయిస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఈ సంఘటనలు మనం అయితే సమర్థించట్లేదు, ఖచ్చితంగా వీటిని ఖండిస్తున్నాం. ఈ సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టం. ప్రత్యేకించి తెలంగాణలో జరగడం మనం అసలు పూర్తిగా ఖండించాల్సిందే. కానీ ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క నైజం, ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు సూచనలు, ఆయన యొక్క రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాం కాబట్టి పశ్చిమ బెంగాల్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా అలాంటిది ఏమైనా ప్రయోగించేటువంటి అవకాశం ఉందా అనేది సహజంగా విపక్షాలు ఇప్పుడు అనుమానిస్తున్నాయి, ప్రత్యర్థి పార్టీలు కూడా అదే అనుమానిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఇలాంటి సంఘటనలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా జరిగేటువంటి అవకాశం ఉందా? సింపతి కోసం, సానుభూతి కోసం ఇలాంటివన్నీ కూడా తెర మీదకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటనలు అయితే వేరు, బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా కాకుండా కొన్ని ఒక వ్యూహాత్మకంగా జరిపిస్తారు మనం ప్రశాంత్ కిషోర్. సో అలాంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. మనకు ఉదాహరణ యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కేసీఆర్ కేటీఆర్ జరిగింది. మొన్న మన కేటీఆర్ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆర్బూర్లో అనుకుంటా వెళ్ళినప్పుడు ఆయన ప్రచార వెహికల్ మీద నుంచి ఆయన కింద పడ్డేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటివన్నీ యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటనలు అయితే ఓకే, కానీ బట్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బహుశా ఏపీ పశ్చిమ బెంగాల్ తరహా సంఘటనలు అలాంటి కొన్ని వ్యూహాలు మనం చూస్తామేమో అనేది ప్రత్యర్థి పార్టీల యొక్క అభిప్రాయం. దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్రత్యర్థి పార్టీలు కూడా రెడీ అయ్యి సో వాళ్ళు కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణలు ఏంటంటే సో రెండు వర్గాల వైపు దాడులు జరుగుతున్నాయి కానీ హాస్పిటలైజేషన్ అవుతుంది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళే, మా వాళ్ళు ఎవరట్లే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదంటే సార్ ఇది వాళ్ళ టాపిక్ సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.